నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. గుడివాడలోని రామబ్రహ్మం పార్క్ లో అన్నా క్యాంటీన్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన సీఎం. పాలకొల్లులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పేదలకు మంచి రోజులు వచ్చాయంటూ స్పష్టం. పెదమీరం సర్పంచ్ సోమేశ్వరరావు సేవలు అభినందనీయం. కొనియాడిన ఉండి ఎమ్మెల్యే రఘురామ. తిరుమల శ్రీవారి సన్నిధిలో సినీ నటులు. స్వామిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్ మహేష్ బాబు కుటుంబం. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నా క్యాంటీన్ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు. అనంతరం సీఎం ఆయన సతీమణి ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్లోనే భోజనం చేశారు. భోజనం చేసే సమయంలో పేదలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. త్వరలో జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని అమలు చేసి ప్రజల కష్టాలు పరిష్కరిస్తామని అన్నారు. అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలతో మాటామంతి నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తిరుపతిలో అన్నదానం ట్రస్ట్ను ప్రారంభించారని, ఆయన ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్ ద్వారా టీటీడీతో సంబంధం లేకుండా రోజుకు లక్ష మందికి పైగా భోజనం పెడుతున్నారని అన్నారు. లోపలనే మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకు ఎంతో తృప్తినిస్తా ఉంది. ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం, మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయింటే పెట్టేవడం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం. ఈ గుడివాడలో 3 క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం, ఇప్పుడు 2 రెడీ అయినాయి, తొందరలో అది కూడా ప్రారంభిస్తాం. ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే 4వసారి నేను ముఖ్యమంత్రి, ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే. తర్వాత అవసరాలు వస్తాయి, ఆ తర్వాత లగ్జరీస్ వస్తాయి. తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం. ఇంకా అరాకొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. అయితే ఓసారి చరిత్ర కూడా డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు, ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటి వస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు, ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈరోజు ఎంతో మంది భక్తులు వచ్చారు, ఉండీలో డబ్బులేస్తారు, అన్నదాన ట్రస్ట్ కు నిధులు ఇస్తారు. దీనివల్ల 1 రూపాయి
టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1 లక్ష మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అన్న క్యాంటీన్ ను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేశాడని ఆయన మండిపడ్డారు. పేదల ఆకలి తీర్చేందుకు నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మించి జగన్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనవంతులు మాదిరిగా పేదవాడి కడుపు నింపేందుకు రుచి శుచిగా అన్ని వస్తులతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంటే జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. అన్ని వస్తులతో అన్న క్యాంటీన్ భవనం అవసరం లేదని, కాకా హోటల్ సరిపోతుందని చెప్పిన జగన్ మరోసారి తన పెత్తందారితనం బయట పెట్టాడని విమర్శించారు. పాలకొల్లులో అన్న క్యాంటీన్ ను మూసివేసిన రోజు నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్లు దాతల సహకారంతో నిర్వహిస్తూ పేదల ఆకలి బాధ తీరుస్తున్నామని అన్నారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులు వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న ఉచిత భోజనాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. పేదవాడికి పట్టేడి అన్నం పెట్టి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి పట్టణ పరిధిలోనూ ప్రారంభించుకోవడం, అందులో భాగంగా మన పాలకొల్లులో కూడా రన్నా క్యాంటీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదైతే పేదవాడు, మరి ఎవరైతే భవన కార్మికుడు కానివ్వండి, ఎవరైతే ఒక ఆటో కార్మికుడు కానివ్వండి, ఎవరైనా గ్రామాల నుంచి పట్టణాలకి ఆసుపత్రుల పని మీదో, విద్యా సంస్థల పని మీదో, లేదా వ్యాపారం పని మీదో విచ్చేసినప్పుడు 100-150 రూపాయలు పెట్టి హోటల్స్కి వెళ్ళి భోజనం చేయలేనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి అన్నా క్యాంటీన్లో ఉదయం 5 రూపాయలకి అల్పాహారం, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం, అంటే 15 రూపాయలు పెడితే మరి ఆ రోజంతా కూడా పేదవాడు కడుపు నింపేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్. కానీ దురదృష్టం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెను వెంటనే చేసినటువంటిది అక్కడ ఏదైతే ప్రజావేదికను ఏదైతే కూల్చి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడో ఆయన 2వ విధ్వంసం అన్నా క్యాంటీన్ని రద్దు చేసేయడం. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి 2019 నుంచి 2024 5 సంవత్సరాలు కూడా అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిపించింది మన పాలకులలో. అందుకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, పాదాభివందనాలు వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇదే రోడ్డు మీద, ఇక్కడే రోడ్డు మీద రాత్రి 11 గంటల నుంచి నెక్స్ట్ డే 1 గంట వరకు కూడా ఇక్కడే నడి రోడ్డు మీద పడుకుని ఉన్నా. రాత్రి చలి, దోమలు, మళ్ళీ ఉదయాన్నే ఎండ, మధ్యాహ్నం మెట్టెడెండలో సైతం పడుకుని మళ్ళీ దాతలు పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా మీరు కాపాడుకోవాల్సి వచ్చింది. అంటే ఎంత దుర్మార్గంగా, అంటే నేను చూసా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు సైతం చేయనటువంటి విధ్వంసమైనటువంటి పాలన, తాలిబన్లు ముస్సోలిని, హిట్లరు, ముషారఫ్ లాంటి వాళ్ళు కూడా మరి అసూయపడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగించినటువంటి పరిస్థితి, ఎంత అన్యాయం. ఏ పేదవాడు కడుపు నింపుకోకూడదు అన్నా క్యాంటీన్కి వచ్చి, ఒక ఆటో కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా, ఒక భవన కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా? ఇంత అన్యాయంగా, ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యం కూడా అటువంటి నేతలు ఉంటారా అని చెప్పి నాకు కూడా ఒక ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. నీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే పేదవాడికి కడుపు కొడతావా, పేదవాడికి అన్నం దొరకకుండా చేస్తావా? అందుకే నీకు 11 సీట్లకి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడికి బుద్ధి చెప్పనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని అంటే నువ్వు చేసినటువంటి పాప జాత. ఏదైతే ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాము, ఎంత ఖర్చు అయినా వెనకాడమని ఏదైతే ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు మేము అన్నా క్యాంటీన్లు, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న 14 లక్షల కోట్లు ఈవేళ మా నెత్తి మీద భారం ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి కూడా మేము నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఈరోజు ప్రారంభించి పేదవాడు సంతోషంగా మరి ఇక్కడ అన్నం తినడానికి వస్తుంటే దీని మీద కూడా ఓర్వలేక
వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను చాలా ఆశ్చర్యం కలిగింది. ఏదైతే ఆ రోజు కూడా తందానా అంటే తానా అన్నారు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి రాజప్రసాదులో ముద్దు నిద్రపోతే మరి వీళ్ళు కూడా అతన్ని మేల్పించడం మానేసి వీళ్ళు కూడా తందానా తానా అన్నారు ఆ రోజున వైసీపీ. అందుకే ప్రజలు మీకు రకంగా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఇంత అన్నా క్యాంటీన్ ధర మరి అన్నం పెడుతూ ఉంటే దీని మీద కూడా నేను విమర్శలు చేస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. అన్నా క్యాంటీన్ బిల్డింగ్లకి లేకపోతే ఇంత వృధా చేస్తూ ఉన్నారని అంటే అంటే ఒక పూరి గుడిసెలు అంటే ఇంత ఖర్చు అవసరం అని అంటున్నారు. ఇప్పుడు పేదవాడు కూడా ఒక మంచి హోటల్ ఎందుకంటే చాలా ఉంటాయి. ఒక కాకా హోటల్ ఉంటుంది, ఒక ఒక పట్టణంలో చూస్తే ఒక కాకా హోటల్ ఉంటుంది, ఒక మంచి స్టార్ హోటల్ లాంటి మెయిన్నెస్ రెండు ఉంటాయి. మాది అన్నా క్యాంటీన్ అనేది ఒక స్టార్ హోటల్. ఏ మాదిరిగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో, నీట్నెస్ ఉంటుందో, శుభ్రత ఉంటుందో, వేడివేడిగా శుచికరమైనటువంటి భోజనాలు ఏవైతే ఉంటాయో పేదవాడికి కూడా అటువంటి ఫెసిలిటీస్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటే మేము వెనుకాటల 15 ఆగస్టు సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు లోకేష్ గవర్నర్కు పరిచయం చేయగా ఆయన కొద్దిసేపు వారితో ముచ్చటించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.